వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీయ యజ్ఞం. ఫ్రెండ్స్, మొదటి విడతకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే రెండవ విడతకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్నది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. ఈ నెల 25 నుంచి రెండవ దశ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం. జిల్లాలో 21,124 పక్కా ఇల్లు మంజూరు. లబ్ధిదారులకు 4 ట్రాక్టర్ల ఇసుక ఉచితం. జిల్లా హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు వెల్లడి. ఫ్రెండ్స్, ఇది విశాఖపట్నంకు సంబంధించినటువంటి న్యూస్. నవరత్నాలు పేదలందరికీ పక్కా ఇల్లు పథకంలో ఇళ్ల నిర్మాణంతో పాటు నిధులు ఖర్చు చేయడంలో రాష్ట్రంలోనే విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని హౌసింగ్ పీడీ పి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మండలంలో సోమవారం పర్యటించిన ఆయన స్థానిక హౌసింగ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 936 లేఅవుట్లు ఉండగా వీటిలో తొలి దశలో 500 లేఅవుట్లలో 60,015 ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేశామన్నారు. వీటిలో 37,000 ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించగా వాటిలో 15,000 బేస్మెంట్ లెవెల్ పూర్తి చేశారన్నారు. రెండో దశలో మాడుగుల, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గంలో 436 లేఅవుట్లలో మంజూరు చేసిన 21,124 పక్కా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామన్నారు. వీటికి మ్యాపింగు, జియో ట్యాగింగు 85% మేర పూర్తయిందని, ఈ నెల 25 నుంచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. లేఅవుట్లలోని నీటి సదుపాయ కల్పనకు 44 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. రెండవ దశకు ఈ నెల 20 నుంచి బోర్లు వేసి నీటి సదుపాయాలను కల్పించి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఇంటికి స్కీమ్లో భాగంగా 180,000 రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తుందన్నారు. స్తోమత లేని వారికి 35,000 డ్వాక్రా రుణం. ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు డ్వాక్రా ద్వారా పావలా వడ్డీపై 35,000 రుణం మంజూరు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పీడీ తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ ద్వారా కూపన్లు అందించి 20 క్యూబిక్ మీటర్లు అంటే 4 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇల్లు నిర్మించే లబ్ధిదారులకు 4 విడతలుగా సచివాలయాల్లోనే ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా పేమెంట్లు అందజేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా లేఅవుట్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికి కుళాయి, నీటి సరఫరా, విద్యుత్ స్తంభాలు, లైట్లు, ఫైబర్ నెట్ తదితర శాశ్వత సదుపాయాల కల్పనకు 1,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని పీడీ శ్రీనివాసరావు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, రెండవ విడత ఇంటి నిర్మాణాలు ఈ నెల 20 నుంచి బోర్లు వేసి నీటి సదుపాయం కల్పించి పనులు స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ మోడల్ ఇళ్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.